మే 4 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి పూర్వపురీతిగా దానిని మరలా కట్టుదును. యెహోవా వాక్కు ఇదే. ఆమోసు గ్రంథము 9:11-12 వచనములు, ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం దేవుని నుండి తొలగిపోవడం కొనసాగించినప్పుడు వారి మీదికి నాశనం వస్తుందని ఆమోసు హెచ్చరిక చేస్తున్నాడు. ఒక సూచనగా ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని హస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మిచేయుదును అని చెబుతూ ఉన్నాడు. అయితే దేవుని అంతిమ అభిలాష ఉద్దేశం సమస్తాన్ని సరైనవిగా చేయడమే. ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి కొనిపోవునప్పటికీ శేషించిన ప్రజలను తిరిగి యెరూషలేమునకు తీసుకొని వస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఏదోము శేషమును నా నామమున ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపురీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగూ జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలులకు ఉన్నట్టుగా జీవితం అత్యంత చీకటిగా ఉన్నప్పుడు కూడా దేవుడు తన ప్రజలందరికీ వెలుగును తీసుకొని రావడానికి తన కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడని గ్రహించడంలో మనకు గొప్ప ఆదరణ లభిస్తుంది అనే సత్యాన్ని ఈ ఉదయకాలమున మనం గ్రహించాలి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసేటి ప్రతి కార్యములలో, మా బాధ్యతలలో, మా ప్రయాణములలో నీ సహాయమును, సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరము అను దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ, ఓదార్పు దయచేయండి. మనమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.